ఇది ఓ కపిలింగ్ బాబా కథ. అతని పేరు జితేంద్ర శాస్త్రి. ఇతన్ని జితేంద్ర మహారాజ్ అని కూడా అంటారు. అలాగే తాంత్రిక్ బాబా అని కూడా పేరు. భోపాల్కు దగ్గరలోని షాజాపూర్ లో ఉంటాడు ఈ బాబా. ఈయన తాంత్రిక శక్తుల గురించి చుట్టుపక్కల బాగా తెలుసు. మొత్తం చీకట్లో తాంత్రిక పూజలు చేస్తూ బాగానే సంపాదించాడు. ఇతనికి ఓ శిష్య బృందం కూడా ఉంది. ఓ ఇద్దరు మగ శిష్యులు, ఓ లేడీ శిష్యురాలు ఎప్పుడు ఉంటారు. ఈ శిష్యురాలు శిష్యురాలు మాత్రమే కాదు, అసలు పదం వాడితే మనం పాపిష్టలమవుతాం. ఈమె ఈ శాస్త్రికి అన్ని పనులు చేసి పెడుతుంది. ఇంకా చెప్పాలంటే భార్య కాని భార్య అన్నమాట. అయితే ఈ శాస్త్రి తాంత్రిక పూజల్లో ఎంత పవర్ఫుల్లో, అలాగే ఈ కసక మసక వ్యవహారాల్లో కూడా మంచి పట్టున్న వ్యక్తి. ఈ జితేంద్ర బాబాకు పెళ్ళైంది, ఇద్దరు పిల్లలున్నారు. అయితే భార్యను విపరీతంగా కొట్టేవాడు, మద్యం తాగొచ్చి హింసించేవాడు, ఎప్పుడూ ప్రియురాలతోనే గడిపేవాడు. వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రియురాలతోనే ఎంజాయ్ చేస్తూ భార్యను హింసించేవాడు. ఇక ఈ శాస్త్రి గారి హింసను తట్టుకోలేక తల్లిదండ్రులకు చెప్పి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పిలిచి రాజీ చేశారు తాను మరోసారి కొట్టనని. స్థానిక పోలీస్ స్టేషన్ లో రాతలు కూడా రాసొచ్చాడు. ఇక ఆ రోజు నుంచి భార్యతో సరిగ్గా మాట్లాడడం లేదు, అప్పుడప్పుడు బెదిరిస్తూ కొట్టేవాడు. అయితే అతని ప్రియురాలతో తిరుగుతూ ఉండడంపై భర్తను నిలదీసింది భార్య. నేను ఆమెతోనే ఉంటాను, నీకేంటి, ఇష్టం లేకుంటే వెళ్లిపోమని బరి తెగించి చెప్పేవాడు ఈ శాస్త్రి బాబా. అయితే రాఖీ పండగ రోజున తన భార్య సోదరులకు రాఖీ కట్టేందుకు పిల్లలను కూడా తీసుకుని వెళ్ళింది. కానీ ఆమెకు ఎందుకో అనుమానం కలిగింది. రాఖీ కట్టి వెంటనే తన సోదరులను తీసుకుని ఇంటికి వచ్చింది. తలుపు దగ్గర నిలబడి లోపల ఏం జరుగుతుందో విన్నారు. ఈ బాబా ఒక మంచి బూతు కథను తన శిష్యురాలకు వినిపిస్తూ ఉన్నాడు. ఆ బూతు కథను సంసార పక్షంగా ఉండేవాళ్ళు అస్సలు వినలేరు. తన సోదరులతో ఉన్న బాబా భార్య బయట నుంచి మెల్లిగా గడియ పెట్టేసింది. లోపల తన లవర్ తో ఉన్నాడని తెలుసుకున్నారు. వెంటనే డైల్ 100 కి కాల్ చేసి విషయం చెప్పారు. పోలీసులు పావు గంటలో రంగంలోకి దిగారు. ఓ లేడీ పోలీస్ అధికారి కూడా వచ్చారు. లోపల ఓ బూతు కథను చెబుతున్నాడు బాబా. అప్పటికే 3 కథలైపోయాయి. పోలీసులు రాగానే భార్య తలుపు కొట్టింది. దర్వాజా కోలోజీ అని బయట నుంచి పిలిపినిపించింది. మై నహి కూలుంగా అంటూ వణికిపోయాడు బాబా. ఏదో ట్రాప్ చేసిందని భయపడిపోయాడు. ఎంతకీ భార్య పిలిచినా పలుకలేదు. ఆమె సోదరులు సైతం బావగారు రాఖీకి వచ్చాం, తలుపు తీయండి అన్నారు. నేను తీయను, ఓ మంచి తాంత్రిక పూజలో ఉన్నాను, కస్టమర్లు కూడా ఉన్నారు, మీరు సాయంత్రం రమ్మని చెప్పాడు. లేదు, మీ ఆశీర్వాదం కావాలి బావగారు అని పిలిచినా కూడా వినలేదు. చివరికి పోలీస్ అధికారి డోర్ కొట్టి తలుపు తీయమన్నారు. నేను పోలీస్ ఆఫీసర్ ని, తొందరగా తీయాలి లేదంటే తలుపులు బద్దలు కొడతామని హెచ్చరించారు. చివరికి ఎప్పుడో అరగంట తర్వాత తీరిగ్గా తలుపు తీశాడు బాబా. ఈ గ్యాప్ లోనే లోపల మొత్తం నీట్ గా సర్దేశారు. ఇద్దరు శిష్యులు పోలీసులను చూసి భయంగా బయటకు వచ్చారు. ఇక పోలీసులు వెతకగా ఒక మందు బాటిల్, 2 సోడా బాటిల్స్ తో పాటు చిప్స్ ప్యాకెట్ కూడా దొరికింది. ఇక బాబా కూడా లాంగ్ టూర్ కి వెళుతున్నట్లు కొత్త బట్టలు వేసుకుని పూజ ముగించినట్లు బొట్టు కూడా పెట్టుకున్నాడు. పోలీసులకేమీ అర్థం కాలేదు, ఏమీ కనిపించలేదు. ఏమమ్మా నీ భార్య క్యాంప్ క్యాంప్ పనులు చేస్తున్నాడని చెప్పావు, ఇతనేమో పురుష పొంగవలకే పవిత్రమైన లీడర్లా ఉన్నాడని అన్నారు. లేదు సార్, నాకు మల్లెపూల వాసన వచ్చిందని బాబా భార్య ఇల్లంతా వెతికింది. నిజంగానే మల్లెపూల వాసన వస్తోంది, కానీ ఎక్కడ నుంచి వస్తుందో అర్థం కాలేదు. ఇంట్లో బెడ్రూమ్ లోకి వెళ్లగా గుప్పుమని మల్లెపూల వాసన బెడ్ పై పరిచారు. కానీ బయట అలజడికి భయపడి ఊడ్చి డస్ట్బిన్ లో పోశారు. క్లూస్ అయితే దొరికాయి, కానీ క్రిమినల్ దొరకడం లేదని పోలీసులు సైతం షాక్ అయ్యారు. అయితే ఇల్లంతా వెతకగా ఇంట్లోనే దేవుని గుడికి తాళం వేసి ఉంది. ఎప్పుడూ లేనిది దేవుడి గుడికి తాళం ఏంటని భార్య అనుమానించి తాళం చెవి ఇవ్వమని భర్తను అడిగింది. నేనివ్వనన్నాడు, పోలీసులు అడగడంతో నా దగ్గర లేదన్నాడు. ఎంత అడిగినా ఇవ్వకపోవడంతో పోలీసులు తలుపులు బద్దల కొట్టారు. అందులో నుంచి ఒక లేడీ పాతివ్రత్యం కుబుసం విడిచిన కన్యపాముల బయటకొచ్చింది. లోపలేం చేస్తున్నావంటే ఏమీ మాట్లాడలేదు, నువ్వెవరని నిలదీయడంతో నేను బాబాకి శిష్యురాలనని చెప్పింది. ఆ మాట వినగానే బాబా భార్య తరపు బంధువులు ఆమె జుట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఓ టైటిల్ కూడా పెట్టేశారు, ఈయన ఓ సెక్సీ బాబా, నువ్వు ఓ సెక్సీ శిష్యురాలివి అంటూ కొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆమె ఎవరని బాబాను అడగ్గా పంచతంత్రంలో కమల్ హాసన్ లా ఫేస్ పెట్టి పోలీసులను కన్ఫ్యూజ్ చేశాడు. నా భార్య అని ఒకసారి, శిష్యురాలని మరోసారి సమాధానమిచ్చాడు. చిర్రెత్తుకొచ్చిన పోలీసులు ఎవరో చెప్పమనడంతో ఏమీ మాట్లాడలేదు. ఈమె శిష్యురాలైతే నీ గదిలో ఎందుకు దాచావు, మల్లెపూలేంటి, మందు పార్టీ ఏంటని అడగడంతో బాబాకు నోట మాట రాలేదు. శిష్యురాలు మాత్రం రెడ్ హ్యాండెడ్ గా దొరికినా సరే పోలీసులను జనాలను డామినేట్ చేస్తోంది. ఎంతలా అంటే బాబా భార్య బూతులు తిట్టడంతో ఆమె పోలీసుల ముందు కొట్టడానికి వచ్చింది. దీంతో చిరొత్తుకొచ్చిన లేడీ ఆఫీసర్ ఈ కిలాడికి 4 అంటించి లోపల కూర్చోమని చెప్పింది. అయినా సరే కాన్ఫిడెన్స్ ఏమాత్రం తగ్గకుండా బాబా లవర్ బాబా మాత్రం హుందాగా వెళ్లి పోలీస్ వ్యాన్ లో కూర్చున్నారు. ఇక పోలీసులు విచారణ చేశారు. వీళ్లు దేశ ముదుర్లని అర్థం చేసుకుని బాబా శిష్యులను 4 అంటించడంతో మొత్తం కక్కారు. ఈ లేడీ కూడా వన్ ఫైన్ ఈవినింగ్ తన భర్తతో గొడవలవుతున్నాయి, మీరే మంచి తాయెత్తు కట్టి నా భర్తను నా చుట్టూ
చుట్టూ తిరిగేలా చెయ్యి బాబా అని వచ్చింది. కానీ చెయ్యి పట్టుకుని తాయిత్తు కట్టిన బాబా ఆ తరువాత తానే వశపరచుకున్నాడు. నీకు అందం ఉంది, నా దగ్గర డబ్బుంది, వదిలేసి వస్తే మినీ పెళ్లాన్లా చూసుకుంటానన్నాడు. ఇంకేముంది, తాయత్తు తానే ఉంచుకొని బాబాతో సెటిల్ అయిపోయింది. అలా ప్రియురాలతో తిరుగుతూ భార్యను హింసించిన ఈ శాస్త్రి బాబాను పోలీసులు తీసుకెళ్లారు. ఓ లాయర్ ని పెట్టుకుని భార్యతో రాయబారం చేయించాడు బాబా. జీవితంలో గర్ల్ ఫ్రెండ్ తో తిరగను, నాపై కేసు పెట్టద్దని బ్రతిమలాడాడు. అయితే చివరిసారి వార్నింగ్ ఇచ్చి పోలీసులు బాబాను వదిలేశారు. అంతేకాదు, మరోసారి ఈ వైపు కనిపిస్తే మాత్రం కేసు పెట్టి జైల్లో వేస్తామని బాబా గర్ల్ ఫ్రెండ్ కు వార్నింగ్ ఇచ్చి పంపించారు. మరి ఈ రంగు రక్కమ్మ వ్యవహారాలు బాబా మానుతాడా లేదా అనేది ముందు ముందు చూస్తామని చెప్పారు పోలీసులు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో మొన్నటి వరకు తాంత్రిక్ బాబా అన్న వారంతా సెక్సీ బాబా అంటున్నారట. మరి ఇలాంటి బాబా గాళ్ళని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ये सेक्सी बाबा है, सेक्सी बाबा ये शिष्या बना के सेक्सी बाबा देखो को। का तो शिष्या क्या करेगा? शिष्या बाबा बात करो, तो भाई शिष्या चाचा से बात करो। ये शिष्या है, घर हाँ मेडिकल करो ना शिष्या का, महिला को देख लो ना, इसकी जिंदगी खराब कर। अच्छा चलो थाना करवा दो के। छोड़ो छोड़ो, अरे भैया तुम कहाँ भाई? हाँ छोड़वा उनको, छोड़ के चला, तुम छोड़ेंगे चलो। ये शिष्या बना के देख लो, घर में रख रहे सेक्सी बाबा। ये सेक्सी बाबा है, सेक्सी बाबा ये शिष्या बना के सेक्सी बाबा देखो। कहा शिष्या क्या करेगा? शिष्या बाबा बात करो, तो भाई चाचा से बात करो। ये शिष्या है, घर हाँ मेडिकल करो ना शिष्या का, महिला को देख लो ना, इसकी जिंदगी खराब कर। अच्छा चलो थाना करवा दो के। छोड़ो छोड़ो, अरे भैया तुम कहाँ भाई? हाँ छोड़वा उनको, छोड़ के चला, तुम छोड़ेंगे चलो। ये फ्राट बाबा देख लो, सेक्सी बाबा एक देखो देखो इसके छिनाल भर आगे बैठी जाना। ये शिष्या बना के देख लो, घर में रख रहे सेक्सी बाबा। పాటు చిప్స్ ప్యాకెట్ కూడా దొరికింది. ఇక బాబా కూడా లాంగ్ టూర్ కి వెళుతున్నట్లు కొత్త బట్టలు వేసుకుని పూజ ముగించినట్లు బొట్టు కూడా పెట్టుకున్నాడు. పోలీసులకేమీ అర్థం కాలేదు, ఏమీ కనిపించలేదు. ఏమమ్మా నీ భార్య క్యాంప్